పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ఈ నెల ఇరవై రెండు వరకు జరగనున్నాయి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి కొత్త క్రిమినల్ చట్టాలపై శీతాకాల సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది వీటితో పాటు పెండింగ్లో ఉన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లులు సభల ముందుకొచ్చే అవకాశం ఉంది డబ్బు తీసుకుని లోక్సభలో ప్రశ్నలు అడిగారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై వేటు వేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది మహువా బహిష్కరణకు సిఫార్సు చేసే నివేదికను లోక్సభ ఎథిక్స్ కమిటీ సభలో ప్రవేశపెట్టనుందని సమాచారం పార్లమెంటులో భాజపాను ఎదుర్కొనేందుకు విపక్ష ఇండియా కూటమి నాయకులు సిద్ధమవుతున్నారు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు నేడు సమావేశం కానున్నారు ప్రతిపక్షాలు పార్లమెంటుకు అంతరాయం కలిగిస్తే ఆదివారం వచ్చిన దానికంటే దారుణమైన ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రహ్లాద్ జోషి అన్నారు ఈ అంశంపైన అయినా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని అయితే స్వల్పకాలిక చర్చ కోరినప్పుడు సభకు అంతరాయం కలిగించరాదని కోరారు